ఇదే మండలం వడ్డీకిన గ్రామం నుంచి వచ్చాను. మీరు బాగానే ఉంది, యువకులం అంటూ పాదయాత్ర స్టార్ట్ చేశారు, 4000 కిలోమీటర్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ యువతకి మీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఈ ప్రభుత్వంలో ఏం చేయబోతున్నారు? మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏమన్నా ఎంప్లాయ్మెంట్ చేశారా? ఈ ప్రభుత్వంలో ఏం చేయబోతారు? జగన్ రెడ్డి ఏదో ఇచ్చా, మీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల యువత అంతా కూడా నమ్మేం చేశారు, ఏదో ఉద్యోగ కేలండర్ కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ క్యాలెండర్ వల్ల ఏం చేసామంటే మేము అందరూ మోసపోయి ఎత్తపై జగన్ రెడ్డి చేసాం, సీఎం చేసాం. అతను ఏం చేశాడు, మమ్మల్ని మోసం చేశాడు. నెక్స్ట్ మీరేం చేయబోతారు? మీరు ఇలానే మోసం చేపోతారా ప్రజల్ని? ఈ ఒత్తిడిని ఇదే మరి చేస్తారా? ఎన్ని రోజులు మేము ఇలా ఉండాలి? మేము చదువుకొని గ్రాడ్యుయేట్ ఎన్ని రోజులు వ్యవసాయం చేయాలి చెప్పండి? మారుమూల ప్రాంతం ఉన్నటువంటి మాకు చాలా బాధ వేస్తుంది. యువత అంటేనే మీరు కనీసం 35 సంవత్సరాలు అయింది మా రోడ్లో ఒక సీఎం లెవెల్లో ఒక వ్యక్తి ఈ పాదయాత్ర అయితేనేమి, ఇతర ఏ విషయంలో సరే ఈ రోడ్లు వెళ్ళి దగ్గర ఎన్టీ రామారావు వచ్చి అంతే అనుకుంటున్నాను, నాకు తెలిసి మేబీ ఏదో మా పెద్దలు చెప్తా ఉండేవాళ్ళు. అతను వెళ్ళిన తర్వాత ఎవరు మాకు రాలా, మా సమస్యలు ఎవరు ఉన్నవించుకోవాలి మేము చెప్పడానికి మాకు టైం లేదు. ఏదో మినిస్టర్లు వస్తారు, ఆ రిబ్బన్ కటింగ్ చేస్తారు, అది ఇందంటారు, శంకుస్థాపన అంటారు, వెళ్ళిపోతారు. అలానే మీరు కూడా వచ్చి వెళ్ళిపోతారా? మాకేమైనా భరోసా ఇవ్వగలుగుతారా? అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఇప్పుడు మన తమ్ముడు అడిగిన ప్రశ్న, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? 3 రకాలుగా యువతను మేము ఆదుకున్నాం. మొదటిది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తాం. 2వది ప్రభుత్వ రంగాల్లో అంటే ప్రభుత్వం పరంగా ఉద్యోగాలు ఇస్తాం. 3వది స్వయం ఉపాధి. ఈ 3 మార్గాల్లో యువతని మేము ఆదుకున్నాం. మొదటిది ప్రైవేట్ రంగం. బాబు అంటే ఒక బ్రాండ్, ఆయన చూస్తే పరిశ్రమలు పెద్ద ఎత్తున ఈనాడు ఉమ్మడి రాష్ట్రానికి వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా అనేక పరిశ్రమలు వచ్చినాయి. ప్రత్యేకంగా మనం రాయలసీమకు చూస్తే ఎప్పుడు లేని విధంగా కియా మోటార్స్ అనంతపూర్ జిల్లాకు వచ్చింది. మన రేణుగుంటకు చూస్తే అంటే పక్కనే శ్రీకాళహస్తిలో సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు వచ్చినాయి, టీవీలు తయారు చేసే పరిశ్రమలు వచ్చినాయి, పీసీఎల్ ఫాక్స్కాన్ అనే సంస్థ వచ్చినాయి. ఇట్లా అనేక పరిశ్రమలు రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత బాబు గారిది. ఒక ప్రైవేట్ రంగంలోనే 40,000 పరిశ్రమలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందని ఒప్పుకుంది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ 40,000 పరిశ్రమల ద్వారా ప్రైవేట్ రంగంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఒప్పుకుంది ఈ ప్రభుత్వం. ఎక్కడ ఒప్పుకుంది నేను చెప్తా. శాసన మండలిలో ఒక ప్రశ్న వైకాపా నాయకులు వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూ ఒప్పుకున్నారు. సో 6 లక్షల ఉద్యోగాలు మేము తీసుకొచ్చామని, తీసుకురాలేదని ఎన్నికల ముందర చెప్పిన జగన్ రెడ్డి ఎన్నికల తర్వాత ఒప్పుకున్నాడు అని మొదటి. 2వది ప్రభుత్వ రంగంలో 32,000 పోస్టులు మేము భర్తీ చేసినాం, అది మేము 2వది చేసినాం. 3వది స్వయం ఉపాధి. ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ అనేక ఫెడరేషన్ ద్వారా నిరుద్యోగ యువత యువకులకి ఉపాధి కల్పించడానికి మీకు సబ్సిడీ ఇచ్చి లోన్తో టైప్ చేసి పేద ప్రజలకి, నిరుపేద కుటుంబాల్లో ఇన్నోవా కార్లు, జేసీబీలు అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఒకటి కలిసిన ఒక డ్రైవర్ని ఆయనే చెప్పినాడు, అయ్యా బాబు గారు ఉన్నప్పుడు నాకు లోన్ వచ్చింది, ఒక ఐశ్వర్ బండి ఉండే, చాలా బాగుంది, 2019 2 ఐశ్వర్ బండి కొన్నా, ఇప్పుడు 2 అమ్ముకుని డ్రైవర్ అయిపోయినా అని చెప్పినాడు. 2 అమ్ముకుని ఇప్పుడు డ్రైవర్ అయిపోయినా ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత. జగన్ రెడ్డి యువతను మోసం చేశాడని 4 రకాలుగా మోసం చేశాడు, క్షమించాలి 5 రకాలుగా. మొదటిది ప్రభుత్వంలో కాలిన 2,30,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తున్నాడు. ఎన్ని భర్తీ చేశాడు తెలుసా? 0. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తాడు, 4 సంవత్సరాలండి అతను ఇచ్చిన జాబ్ క్యాలెండర్లన్నీ 0. 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు ప్రతి సంవత్సరం, అతను భర్తీ చేసింది 0. 4వది వచ్చేయగల ఉపాధ్యాయుల పోస్టులు వేకెంట్ ఉన్నాయి, ఉపాధ్యాయుల పోస్టులు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నాడు, ఆయన భర్తీ చేసింది 0. 5 అబద్ధం చెప్పమంటారా, 5 మోసం చెప్పమంటారా? ప్రత్యేక హోదా. ఎన్నికల ముందు ఏం చెప్పాడు,
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఆటోమేటిక్ వస్తాయి, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పినాడు. ఊరూరు చెప్పినాడు. 25కి 25 ఎంపీలు గెలిపించండి అని కోరాడు. 22 ఎంపీలు ఇచ్చారండి మీరు లోక్సభలో. రాజ్యసభలో ఇంకొక 9 మంది ఉన్నారు, అంటే 31 మంది ఎంపీలు వాళ్ళకు ఉన్నారు. ఈరోజు ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడారా? ఏనాడైనా యువత కోసం ఆయన ఢిల్లీలో పోరాడారా? ఎన్నిసార్లు ఆయన ప్రధానమంత్రి గారిని కలిశాడే మీ గురించి అడిగాడా, ప్రత్యేక హోదా గురించి అడిగాడా అన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ చూసినా ట్రోలింగ్ విపరీతంగా జరుగుతుంది. గుడివాడ అమర్ పైన మన కరుణ అలాంటి ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ ఉంటాం. అరే ఎప్పుడు వస్తుందా పరిశ్రమలు అంటే కోడి గుడ్డు ఇప్పుడు వేసింది, ఆ గుడ్డునే కాపలా కాస్తున్నా. గాడిద గుడ్డు కాదు కదా ఇది. నేను అడుగుతున్నా కియా ఎట్లొచ్చిందయ్యా, హెచ్సిఎల్ ఎట్లా తీసుకొచ్చాయా, నేను టీసీఎల్ ఎట్లొచ్చింది, ఫాక్స్కాన్ ఎట్లొచ్చింది, సెల్కాన్ ఎలా వచ్చింది, అదాని ఎట్లా వచ్చింది, లూలో ఎలా వచ్చింది. ఆ రోజు మీరు నన్ను అడితే ఎన్ని సమాధానం చెప్పినా. నేను ఆ రోజు కోడి గుడ్డు గుడ్డు కోడి అని ఎప్పుడు చెప్పినా, అంటే ఏమి చేతగా నోడు మంత్రి అవుతే, ఏమి అవగాహన అనుభవం లేనోడు ముఖ్యమంత్రి అవుతే ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంది. అసలు ఆంధ్ర రాష్ట్ర పేరు ఈరోజు నిరుద్యోగ ప్రదేశంగా మారిపోయింది. ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. వారం క్రితంలోనే దర్శిలో ఒక యువకుడు వైకాపా ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అరే నేను బాగా చదివానే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుందనింది, నేను లక్షలు తగలబెట్టుకున్నానే ట్రైనింగ్కి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి. ఆ బాధతో సమాజంలో ఒక నిరుద్యోగుడిగా అవమానం పడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఆత్మహత్య అనేది లాస్ట్ రిజార్ట్, ఎవడు ఆత్మహత్య చేయాలనుకోడు. అంటే జీవితంలో ఇంకా మనకు భవిష్యత్తు లేదు అని ఒక బాధ ఆవేదన వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు. అలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు నిరుద్యోగులకి. నేను గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే కట్టుబడినా. ప్రతి సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. విడుదల చేస్తామే కాదు, ముందలే ప్రకటిస్తాం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఎప్పుడు ఎగ్జామ్లు జరుగుతాయి, ఇంటర్వ్యూలు ఎప్పుడు జరుగుతాయి, ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తాం, మళ్ళీ ఆఫర్ లెటర్ ఎప్పుడు ఇస్తాం. సో ప్రభుత్వ రంగంలో ప్రతి సంవత్సరం క్లారిటీగా మేము ముందలే ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వంలా కాదు, చాలా స్పష్టంగా మమ్మల్ని ముందలే ప్రకటించి ప్రతి సంవత్సరం ఆ డేట్లకి కట్టుబడి ఉంటాం. మొదటిది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అండి, బాబు అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైల్. సో బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంకి వస్తాయి. తెలంగాణ కర్ణాటక తమిళనాడుకి తరలిన పరిశ్రమలు మళ్ళీ తిరిగి వస్తాయి. పొరపాటున ఈ జైల్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మట్టుకో ఉన్న పరిశ్రమలు, ఉన్న కోస్త కాస్త పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తాయి. ఇప్పటికీ అమర రాజా పోయింది, మీలాంటి యువతి యువకులు 20,000 ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు. ఉద్యోగాలు మరి ఉపాధి 20,000 మంది. ఆనాడు ముఖేష్ అంబానీ నేను బతిమలాడి 9 నిమిషాలు ఆయనతో మాట్లాడి ఆయన నేను తీసుకొస్తే వీళ్ళు ఇప్పుడు ఆయన పంపించేశారు జియో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. 50,000 మందికి మీకు ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు ఆగిపోయింది. ఇట్లా ఒక్కొక్క పరిశ్రమ పోతే మన భవిష్యత్తు ఏముంటుందో అవుతుందో ఆలోచించండి. సో ప్రైవేట్ రంగం మేము పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం, ప్రభుత్వ రంగంలో జాబ్ క్యాలెండర్ మేము ప్రకటించి ఖాళీలు భర్తీ చేస్తాం, టీచర్లకు ఇప్పటికీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని మేము హామీ ఇచ్చినాం. మూడోది, కార్పొరేషన్ని పునర్నిర్మాణం చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ని పునర్నిర్మాణం చేసి లోన్లు ఇచ్చి ఎవరైతే ఊళ్ళోనే మేము పనిచేస్తామో మాకు స్వయం ఉపాధి కావాలి, ఒక ఇన్నోవా కారు ఒక జేసీబీనో లేని ఇతర రంగాల్లో మేము పనిచేస్తాము అని కోరుతున్నారు వాళ్ళకి ఈ మూడు మార్గం ద్వారా స్వయం ఉపాధి ద్వారా కూడా ఆదుకుంటాం. తొందరలోనే ఒక సింగిల్ పేజ్ మేనిఫెస్టో యువత కోసం మేము విడుదల చేస్తాం, దాంట్లో ఈ మూడు రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని మేము క్లారిటీగా చెప్తాం.
థాంక్యూ.